నాకు 25 సంవత్సరాల్లో 25 ఇయర్స్లో బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చేసి మీ పిన్ని గారి యొక్క సహాయంతో, సో 25 ఇయర్స్లో మీరు వచ్చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 ఇయర్స్ వరకు మీ యొక్క జీవితాన్ని కేవలం సేవకే అంకితం చేసి మీరు చేసినటువంటి ప్రాజెక్ట్స్, అన్నదాత నుంచి ప్రారంభించినటువంటి మీ జీవితం, ఈరోజు వరకు మీరు చేసినటువంటి ఎవ్రీ ప్రాజెక్ట్ టచింగ్ హార్ట్, అంత చేస్తున్నటువంటి గౌతమ్ కుమార్ అంత డెడికేషన్గా, అంటే 25 ఇయర్స్లో మీరు ఎన్నో జాబ్స్ చేశారు, అంటే ఎవ్రీథింగ్ ఐ నో యువర్ లైఫ్, ఇన్ని చేసిన తర్వాత గౌతమ్ కుమార్ ఇంత స్వచ్ఛందంగా ఇన్ని ప్రాజెక్ట్స్ డిఫరెంట్గా ప్రజలకు ఇంత చేస్తున్నప్పుడు, ప్రజలు అనేది ఏంటంటే, అంటే ఒక పాజిటివ్ వేలో కాకుండా నెగిటివ్ వేలో కూడా చాలామంది వెళ్ళిపోతున్నారు. అసలు ఎక్కడ నుంచి వస్తున్నాయి గౌతమ్ కుమార్కి ఈ డబ్బులు? ఒక మంచి చేస్తున్న వాళ్ళు సపోర్ట్ చేయకుండా ఎక్కడ వస్తున్నాయి? అంటే మీరు ఎవ్రీడే సోషల్ నెట్వర్క్లో చాలా యాక్టివ్గా ఉండి ఇలా చేస్తున్నప్పుడు అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఇంతమందికి నిత్యావసర సరుకులు చేస్తారు, ఇంతమందికి అసలు గౌతమ్ కుమార్ గారికి సొంత ఇల్లు ఉంది, లేకపోతే వెనకాల ఇల్లు కట్టేసుకుని ఉంటాడు, లేకపోతే కారు కొనుక్కొని ఉంటాడు, లేదంటే గౌతమ్ కుమార్ వెనకాల కొన్ని లక్షలు ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తున్నాయి ఫండ్స్? ఎంతమంది సెలబ్రిటీస్ వస్తున్నారు, ఎన్ని లక్షలు ఇచ్చారు, ఎన్ని కోట్లు ఇచ్చారు, ఎంతమంది ఎన్జిఓస్, అసలు ఏంటి ఇలాంటి కామెంట్స్ వాళ్ళు చేసే వాళ్ళకి? అసలు మీ యొక్క దీని గురించి నాకు క్లారిటీ ఉంటే, మీకు ఇల్లుందా, కారు ఉందా, అసలు ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఏ రకంగా మీరు మనకి చేస్తున్నారనేది ఒక్కసారి నాకు మిమ్మల్ని కామెంట్ చేసే వాళ్ళు క్లారిటీ సార్, నిజంగా చెప్పండి దీనిపై మీ సమాధానం. అంటే నేను నమ్మేది ఒకటే, మన అవసరం ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో, నేను ఎప్పుడు నన్ను నేను ఒక సోల్జర్గా ఫీల్ అవుతాను. కానీ స్లమ్స్లో లేకపోతే వేరే మైగ్రెంట్ లేబర్స్ ఉన్నారు, వేరే సిటీస్ నుంచి స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకు కూలి పని దొరికితే పని వచ్చినప్పుడు డబ్బులు ఉంటాయి వాడేసుకుంటారు, ఖర్చు పెట్టుకుంటారు, ఇది రొటీన్ లైఫ్ వాళ్ళది. కానీ ఇప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చేస్తే లేదా ఏ మీడియా ఓపెన్ చేసినా మీరు, టిక్టాక్ అయినా ఫేస్బుక్ అయినా, ఫస్ట్ వీడియోలు అవే వస్తాయి. ఎన్జిఓ స్టార్ట్ చేసినప్పుడు నా ప్రపంచం ఏది, నేను దాన్ని దత్తత తీసుకున్నా, వీలైనంత వరకు నేను చేయొచ్చు దాన్ని, నేను అబ్జెక్ట్ చేసి ఎవరు లేడు అక్కడ. లాక్డౌన్ కాదా అనేది నేను ఎప్పుడు పట్టించుకున్నాను. ఈవెన్ మనకి అప్పుడు సైక్లోన్స్ వచ్చాయి అండ్ సునామీ వచ్చింది, ప్రతిసారి కూడా రియాక్ట్ అయ్యాము. కానీ ఇంత చేసిన తర్వాత కూడా 8 ఇయర్స్ నుంచి నా కంట్రీ నా మనసు అనుకుని నేను చేశాను సర్వీస్ అనేది, బట్ నా మనిషి గౌతమ్ అనుకుని గవర్నమెంట్ ఇంతవరకు అప్రోచ్ కాలేదు. చాలా మందికి ఓపెన్ గా మాట్లాడతాను నేను, అంటే ఒక ఎన్జిఓని మీరు ఎలా క్వశ్చన్ చేయాలి, మీకు ఫీడ్బ్యాక్ రావాలంటే మీరు ఎలా మాట్లాడాలి, అండ్ ప్రతి ఎన్జిఓని క్వశ్చన్ చేసే రైట్ మీకు ఉంటుంది, అండ్ వాళ్ళు ఆన్సర్ చేసే రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళకు ఉంటుంది. మాకు మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఎక్కువ మందికి మేము రీచ్ అయ్యి ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ చేయగలమని చెప్పేసి ఒక్కొక్కటి చెప్తుంటే మాకు ఏం నీడ్స్ ఉన్నాయి, ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం ప్రతి సెలబ్రిటీకి. సో నేను తీసుకున్న ఇనిషియేటివ్ ఏంటంటే, కనీసం నేను బతుకున్నప్పుడు అనాథగా బతికిన వాళ్ళు ఎవరైతే బాధలు పడి ఓల్డేజ్ హోమ్స్లో వాళ్ళ కొడుకులు వాళ్ళ ఫ్యామిలీస్ వల్ల డిస్టర్బ్ అయ్యి రోడ్డు మీద వచ్చుకున్న వాళ్ళు, వాళ్ళు ఆల్రెడీ పెయిన్తో ఉంటారు. మనం అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేం, మనం అంతా బాగుంది కాబట్టి లైఫ్ మంది మనం ఇమాజిన్ చేసుకోలేం. కానీ ఒక్కరోజు రోడ్డు మీద అడుక్కునే వాళ్ళగా లేదా అభాగ్యులాగా బతికితే, రియల్గా సినిమాల్లో చూపించినట్టు కాదు, రియల్గా బతికి చూపిస్తే ఎవడన్నా ఇండియాలో, నేను ఒప్పుకుంటా అప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుందో అప్పుడు తెలుస్తుంది సొసైటీ ఎంత క్రూయల్గా ఉంటుంది, అలాంటి సొసైటీలో నువ్వు ఒక అభాగ్యుడిగా బతకడం ఎలా ఉంటుంది అనేది నువ్వు బతికినప్పుడు తెలుస్తుంది.